السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మస్జిద్ నిర్మాణం గురించి ఒక విషయం. ఎవరైతే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి అల్లాని మెప్పించడం కోసం ఎవరైతే మస్జిద్ నిర్మిస్తారో అటువంటి వ్యక్తికి అల్లా సుబ్హానహు వతాలా స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చెప్పారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజిల్లా గారు చెప్తూ ఉన్నారు. ఒకసారి మస్జిద్ నబవిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు మస్జిద్ నిర్మించేటప్పుడు, పునర్నిర్మించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏవేవో మాటలు అంటూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క ఉస్మాన్ రజిల్లా గారు ఆ మాటలు విని, మీరు లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు, మీరు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉండగా నేను విన్నాను, అది ఏమిటి అంటే కేవలం అల్లా ప్రసన్నత కోసం ఎవరైతే మస్జిద్ నిర్మిస్తారో అతని కోసం అలాంటిదే అల్లా స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉండగా నేను విన్నాను అని ఈ యొక్క ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో 450 హదీస్ నుంచి, ముస్లిం హదీస్లో 533 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క మస్జిద్ నిర్మిస్తూ ఉన్నారో, నిర్మించడానికి ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇటువంటి వాటికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ మస్జిద్లోకి వెళ్ళి నమాజులు, ఖురాను, మరియు ఉపవాసాలు, ఇటువంటి అనేక రకాల సదకా ఖైరాతులు, జకాతులు, మరియు అనేక రకాల ఆరాధనలు మరి చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే వారి యొక్క ఇబాదతులని మస్జిద్ల ద్వారా అల్లాహకి సమర్పించుకుంటూ ఉన్నారో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇటువంటి వారి అందరి యొక్క ఇబాదతులు అల్లాహ్ స్వీకరించుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్.